ఎగ్జిట్ పోల్ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు ఏలూరు బీజేపీ నాయకుడు కోడూరు లక్ష్మీ నారాయణ. మోదీ నాయకత్వంలో బీజేపీ మళ్లీ అధికారం చేపడుతోందని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఈ సర్వే ఫలితాలే 23న పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. ఈ సర్వే ఫలితాలు చంద్రబాబుకు చెంపపెట్టు అని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ మంచి పెర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి కార్యకర్తలు చాలా బాధ్యతాయుతంగా ఎఫెక్టివ్గా పనిచేయడం జరిగింది. దీని మూలంగా భారతీయ జనతా పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని సంస్థాగతంగా చాలా బలోపేతం అవటం కూడా జరిగింది. నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జిట్ పోల్స్ని కనుక పరిశీలన చూసినప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఈ ఎలక్షనరింగ్లో డే వన్ నుంచి చెప్తా ఉందో గతంలో మాకు వచ్చినటువంటి పార్లమెంటు స్థానాల కంటే అత్యధికమైనటువంటి స్థానాలు ఈ దఫ కైవసం చేసుకుంటామని చెప్పి చెప్పినటువంటి భాషను ఏదైతే ఉందో దానికి అనుకూలంగానే నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కూడా దాన్ని దృఢపరచడం జరిగింది. జరిగినటువంటి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.